మన గౌరవ అధ్యక్షులు డాక్టర్ సూర్యారావు గారి అధ్యక్ష ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ అంతర్జాల సభాయ నమః. కరోనా మనుషుల్ని విడదీసినప్పటికీ వేల మైళ్ళ దూరంలో ఖండాంతరాల నుంచి మనుషులు కలవడానికి నిత్యము ఆరాటపడుతూనే ఉన్నారు. దానికి శిల్పరూపకల్పనే నేటి ఉదయం మనం వెబినార్ ద్వారా జరుపుకుంటున్న విశ్వజనీన సదస్సు. తెలుగు సాహిత్యంలో ఆధునిక దృక్పథాలు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న దేశ విదేశీయ కవి దిగ్గజాలకు, సాహితీవేత్తలకు, మహిళా కవి శిరోమణులకు, యువరచన తరంగాలకు ఆహ్వానం పలుకుతున్నాను. గత కొద్ది నెలలుగా నాయకత్వం వహించి ఈ సదస్సుకు కార్యరూపం దాల్చడానికి నడుం కట్టిన ఇండియా టుడే పూర్వ అసోసియేట్ ఎడిటర్ శ్రీ ఎస్ సూర్యప్రకాశరావు గారికి ఆహ్వానించిన వెంటనే మా కోరికను మన్నించిన సదస్సు ప్రారంభకులు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ శ్రీనివాసరావు గారికి, సదస్సులో విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఆంధ్రజ్యోతి సంపాదకులు ప్రముఖ సాహితీవేత్త శ్రీనివాసరావు గారికి, ఇష్టాల సంపాదకులు యావత్ తెలుగు ప్రపంచానికి సుపరిచితులైనటువంటి శ్రీ కె శ్రీరామచంద్రమూర్తి గారికి, యుఎస్ఏ, యుకే, ఆఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఖతార్ మొదలగు దేశాల నుంచి తెలుగుతనం ఉట్టిపడుతూ, తెలుగుతనం నింపుకుంటూ సాహితీ తరంగాలై తమ కవితా ప్రభంజనాన్ని వినిపించడానికి తయారుగా ఉన్న విదేశీ స్వదేశీ సాహితీవేత్తలకు సాదర ఆహ్వానం పలుకుతున్నాను. సాహిత్యం సమాజ హితం కోసమా? సాహిత్యం వ్యక్తి వికాసం కోసమా? సాహిత్యం ప్రేమ సందేశాల కోసమా? సాహిత్యం కాలక్షేపం కోసమా? సాహిత్యం ఉద్యమాల కోసమా? అసలు సాహిత్యం ప్రయోజనం ఏమిటి? సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం, నవజ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, విప్లవ సాహిత్యం, దిగంబర సాహిత్యం, బైరాగి సాహిత్యం, నగ్న సాహిత్యం, ఇలా ఎన్నో సాహిత్యాలు పుడు పోసుకుంటున్నాయి. అర్థం లేని సాహిత్యం, అర్థం కాని సాహిత్యం, సాహిత్యాలు కూడా విశ్వంలో ఏదో ఒక మూల జడలు విప్పుతూనే ఉన్నాయి. యువకులు రాస్తే నవ్య సాహిత్యమా? వృద్ధులు రాస్తే వృద్ధ సాహిత్యమా? పరిశోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పొడుచదానా అన్న సాహిత్యం వేటూరి ఏ వయసులో రాశారు? ఇది మరి పడుచు సాహిత్యమా, నవ్య సాహిత్యమా, వృద్ధ సాహిత్యమా? భావప్రధానంగా సాహిత్యానికి నామకరణం జరగాలే తప్ప వ్రాయబడిన కాలం బట్టు, వ్రాసిన కవి వయసును బట్టు సాహిత్యాన్ని వర్గీకరించడం అశాస్త్రీయం. ఆలోచనలు వేడి వాడిని బట్టి ఆ వ్యక్తులు యువకుల కాదా అని ఉద్దేశించే ఒక ప్రక్రియ వయసును బట్టి, ఉపజాలాన్ని బట్టి నిర్ణయించేది వెరుకు ప్రక్రియ. మహాకవి శ్రీశ్రీ ఎప్పుడూ అన్నాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రాళ్ళు ముందు యుగం దూతలని. అందుకే కలధారుని వయసు కాకుండా కలం విదిల్చిన శగలు, కలం రగిల్చిన విప్లవాలు, కలం చిలికించిన శాంతి కపోతాలు ఆధారంగా సాహిత్య విశ్లేషణ జరిగినాడు. ఆ సాహిత్యం విశ్వరూపం జనాలకు సాక్షాత్కరిస్తుంది. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని లెనిన్ మహాశయుడు చెప్పాడు. అలాగే ఏ ఆధునిక సాహిత్యం పంక్తుల మధ్య ఏ సంఘటనలు నృత్యం చేస్తున్నాయో జనం గ్రహించినంత కాలం సాహిత్యం సమాజాన్ని తప్పుదోవ పట్టుస్తుందని అంటాను నేను. రాజు మరణించే నొకతార
రాలిపోయి కవి మరణించే నొకతార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలియందు అంటాడు పరదేశీ కావ్యంలో మహాకవి గుర్రం జాషువా. కనుక ప్రజల నాలుకలియందు జీవించే కవిత్వాలు వస్తే సమాజాన్ని ఉత్తేజపరుస్తాయి. పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోదాం పైపైకి అంటూనే కదిలేది కదిలించేది మారేది మార్పించేది నవ కవిత ఆధునిక కవితల ధ్యేయం అని అంటారు శ్రీశ్రీ గారు. అందుకే ఆధునిక కవులు సమకాలీన రాజకీయాలపై ఎలుగెత్తాలి, ఆర్థిక సంస్కరణలపై స్పందించాలి. నిరుద్యోగ దోపిడీ ఆకలి కార్పొరేట్ కల్చరు తదితర ఆగడాలపై శంఖారం ఊరించాలి. అన్యాయాలపై కత్తులు దూకాలి. స్త్రీవాదం దళితవాదం విప్లవవాదం అభ్యుదయవాదం మానవతావాదం పర్యాణవాదం ఏ వాదమైనా భావ్యక్తీకరణలో నూతన పరిశోధనలతో పోటీ పడి ప్రపంచ గమనాన్ని రేపటి జాతిని మేల్కొల్పి సన్మార్గానికి బాటలు వేసే ఆధునిక కవులు ఆధునిక సాహిత్యం నయాగర జలపాతంలా ప్రవహిస్తూనే ఉండాలి. అదే నా ధ్యేయం. ఆ కోణంలో నవ సాహిత్య రచనలు రావాలని ఆకాంక్షిస్తూ కరోనా కాలంలో కరోనా కోరల్లో అదృశ్య కరోనా పాలనలో జీవనం సాగిస్తున్న మన యుగం మానవేతిహాసంలో మానవ జాతి పరిణామ క్రమంలో చరిత్రకు సాక్షిపోతాం. అందుకే కరోనా స్తోత్రాన్ని ఆలపించి స్వస్తి పలుకుతాను. ఇది రణక్షేత్రం, కరోనా క్షేత్రం, అధర్మ క్షేత్రం, అరణ్య క్షేత్రం, కాలరాని శత్రువుతో భీకర సమరం, కనకనమణిరాలు కరోనాగ్ని కన వర్షం, ఎదురించి ఉండాలి చేత చేత క్షత్రం, శత్రు బాణాల్ని ఆపు అదే అదే తద్యం, ఎదురుపడే దమ్ములేని పిరికోడు కోవిడ్, ఎదురుపడే దమ్ములేని పిరికోడు కోవిడ్, దొంగ దెబ్బ తీయిట్లో ఆరితేరి ఉన్నోడు, భారత గడ్డపై వాడి ఆటలు సాగవురా, నమస్కార బాణముతో నమస్కార బాణముతో నాశనమైపోవునరా, నేల నీరు గాలిని అరచేతిలో మట్టుబెట్టి తోటి జీవరాశుల్ని భడబాగ్నిలో నోట పెట్టి పచ్చని అరణ్యాలను నిర్దాక్షిణ్యంగా నిప్పు పెట్టి మనిషి క్రూర మృగమై అహంకారపు రంకె పెట్ట ప్రకృతి ప్రకోపించి కరోనా అవతారం ఎత్తి తోటి జీవరాశుల్ని భడబాగ్నితో నోట పెట్టి ప్రకృతి ప్రకోపించి రేయి పగలు ప్రాణభీతి నరుని నెత్తికెత్తి పరిశుభ్రత సంస్కారం మనుషుల్లో తట్టి లేపి తుమ్ము దగ్గు తుంపర్లు జనంపై దాడి ఆపి జైలు కాని జైల్లో జనజీవనాన్ని పెట్టి ముద్దు ముచ్చటల్ని అటకపైన పెట్టి నరుడా నువ్వెంత అని కరోనా తొడకొట్టి విశ్వ నూపుతుంది రౌద్రంతో జతకట్టి బ్రతుకంటే భయం రేపంటే హేయం హగ్గులు పెగ్గలు మాయం బొగ్గలు సిగ్గులు దూరం బారులు బీరులు భారం డాన్సులు కిస్సులు కారం ముట్టుకుంటే మూఢం హత్తుకుంటే ఆషాఢం మానవేతిహాసంలో తీరని విషాదం కరోనా ఘాతకం ఇదంతా ఒక పీడకలే బొమ్మాటికి పగటికలే ఇదంతా ఒక బొమ్మాటికి పగటికలే మానవ మేధస్సు ఓ హాలాహలం కరోనా అందులో దూకుట తథ్యం ఊపిరాగి అది చచ్చుటి సత్యం మనో వికాసానికి యుగ యుగాల సాక్ష్యం మానవాళిదే చరిత్రలో అంతిమ విజయం ఆది నుంచి వ్యాధులపై నర పోరాటం ముందు వరుసలో నిత్యం వైద్యుల సైన్యం వైద్యుడు మనిషే వ్యాధులకు అలుసే క్షణం క్షణం ఉత్పాతం వృత్తి కటుల న్యాయం తోటి వానికి ఎలా సాయం వైద్యం అనేక శ్రమ ఉండకపోదు వైద్యుడు అనేక త్యాగం తప్పదు శత్రు పోరాటంలో సైనికుడు రోగాలతో సమరంలో వైద్యుడు దేశ సేవలో ప్రాణత్యాగం వైద్య సేవలో మరణం
అత్యంత అరుదైన గౌరవం. దేశ సేవలో ప్రాణత్యాగం, వైద్య సేవలో మరణం అత్యంత అరుదైన గౌరవం. కరోనాకు వనకను తొనకను, కరోనాను పాతి పెడతాను, మానవ జాతికి ప్రాణం అవుతాను, మరో జన్మంటే వైద్యుడిగానే పుడతాను, మానవ జాతికి ప్రాణం అవుతాను, మరో జన్మంటే వైద్యుడిగానే పుడతాను. విశ్వవ్యాప్తంగా కరోనా సమయంలో ప్రాణాలని పరంగా పెట్టి పోరాడుతున్న అసంఖ్యాకులైన ఆ సాటి వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి, సైనికులకు, పాత్రికేయ లోకానికి నా అక్షరాజ్యం ఘటిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు.